ఆగస్ట్ 19th రోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నేను ఒకటి ఏకచిత్ర ప్రదర్శన ఒకటి సుందర విజ్ఞాన కేంద్రంలోని ఐలమ్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శిస్తున్నాను. నాకు ఛాయా నిర్వాహకులు ఒకరైన అనిల్ బత్ల గారు ఫోన్ చేశారు. మేము ప్రతి నెల ఒక కళాకారుడు కానీ చిత్రకారుడు కానీ విజువల్ మీడియాలో ఉన్నవారు కానీ వారితో ఒక చిన్నపాటి ప్రసంగం ఏర్పాటు చేస్తున్నాము. మీరు పలానా జనవరిలో మీది అనుకుంటున్నాము, మీరు ఏమంటారు అని అడిగిస్తున్నాను. అంతకు వాళ్ళు చాలా పెద్దవారు, అంటే నాకు తెలిసి అప్పటికే అంటే చాలా ఉద్దండులు ఆయా రంగాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన వారితో వాళ్ళు ఏర్పాటు చేశారు. అందుకని నేను భయపడి మీరు ఒకసారి ఎగ్జిబిషన్ చూడడానికి రండి, నేను కొంత అడ్డంగా వెళ్తున్నాను, అందరు వెళ్తున్న మార్గంలో కాకుండా సింగిల్ ఎగ్జిబిట్ చేస్తున్నాను, మీరు చూసి మీరు కన్విన్స్ అయిన తర్వాత నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అంటే తను సాయంత్రం కల్లా వచ్చాడు. వారు ఆ చిత్రాన్ని చూసి ఏం నిర్ణయించుకున్నారో తెలియదు, కానీ ఈ ఛాయా నిర్వహణకు పిలుస్తున్నాము అన్నారు. అది ఇవాళ సఫలమైంది. వారు ముందస్తుగా ప్లాన్ చేసుకుంటారు ఒక 3-4 నెలల ముందే. దానివల్ల నాకు ఈ 4 నెలల పాటు ఒక రకమైన టెన్షన్ ఎదురైంది. నాకు ఆ టెన్షన్ నుంచి ఎలా వదులుకోవాలి ఆ పాఠాన్ని అనేది మాత్రం నాకు తెలియదు. అంటే ఫోటోలు చేయడం ఎంత ఈజీయో మాట్లాడడం చాలా కష్టం, అందువల్ల ఈ ఒక పాఠం నాకు ఇంకా అర్థం కాలేదు. ఇది 40 నిమిషాలు ముగిసిన తర్వాత చూడాలి మరి. అయితే నేను సింగిల్ ఎగ్జిబిట్తో ముందు నేను నేర్చుకున్న ఒక పాఠాన్ని, నేను వదులుకున్న ఒక పాఠాన్ని చెప్పదలుచుకున్నాను. ఒక పాత్రికేయుడిగా ఒక వ్యాసం రాసేటప్పుడు ఒక పేరాగ్రాఫ్ తర్వాత ఒక పేరాగ్రాఫ్ లేదా ఒక వాక్యం తర్వాత ఒక వాక్యం, కొన్ని పేరాగ్రాఫ్లు కొన్ని పేజీలు విడగొట్టుకుంటే ఇలా చెప్తూ ఉంటాం. ఒక పుస్తకంగా ఒక మొన్న రాసిన పుస్తకమే తీసుకుంటే ఒక 168 పేజీల పుస్తకంగా దాన్ని కంపోజ్ చేశాను. కానీ ఫోటోగ్రఫీలో నేను 2012 ఎగ్జిబిట్ చేసినప్పుడు 120 ఛాయాచిత్రాలతో ప్రదర్శన ప్రారంభించాను. రెండవది చిత్రలిపి అని 2014 ముగ్గుల మీద నేను మరొక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినప్పుడు 60 చిత్రాలకు పరిమితమైంది. తర్వాత ఒక్క చిత్రానికి పరిమితం కావడం అనేది నా జీవితపు చిన్న ప్రయాణంలో ఒక ముఖ్యమైన విషయం. 120 నుంచి 1 కావడం ఏంటి ఎందుకు అన్నప్పుడు నేను ఇంతకుముందు అన్నట్టు ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క పేరాగ్రాఫ్ ఇలా ఒక 120 చిత్రాల ప్రదర్శనీ కనుక మళ్ళీ మాట్లాడుతుంటే ఇలా వరుసగా మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీ ఒక చైనా వాళ్ళలాగా రోజు కింద నుంచి నేను ఆఫీస్కి వెళ్తూ ఉంటే పైన ఒక డ్యామ్ లాగాను ఒక వాల్ లాగాను ఉండేది, దాంట్లో ఎగ్జిబిట్ చేయాలనే కుతూహలం ఉండేది. అట్లా ఇరువైపులో నేను ఏర్పాటు చేశాను. ఒక మనిషి నా నిశ్చల చిత్రం చూస్తూ కదులుతూ ఉంటాడు, ఒకటి 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 చూసుకుంటూ ఆ 120 చిత్రాలు చూస్తాడు. నాకు అర్థమవుతున్న తర్వాత నేను ఒక చలన చిత్రం చేస్తున్నాను ఏంటి అని, నేను ఒక నిశ్చల చిత్రాన్ని చేసే పని దాన్ని మళ్ళీ చలన చిత్రంలోకి మారుస్తున్నాను ఏమిటి, ఇది వదులుకోవాల్సిన పాఠమేమో అని అనిపించడం వల్ల చిత్రలిపికి వచ్చేటప్పటికి నాకు ఈ ఆలోచన లేదు. అది 60 చిత్రాలతో నేను చేయగలిగినాను. దాంట్లో ఏంటంటే ఒక ముగ్గు పరిపరి విధాలు, ముత్యాల ముగ్గు, రత్నాల ముగ్గు, గోటి ముగ్గు, ఇట్లా చాలా రకాలు అన్ని చెప్పాలనే ఒక డాక్యుమెంటరీ ఒక వ్యవహారం అది. అది కూడాను ఒక రచన వంటిది అయిపోయింది, అంటే ఒక పుస్తకంలాగా. నాకు అర్థమవుతుంది ఏంటంటే ఒక ఛాయాచిత్రం అన్నప్పుడు ఒక్క ఛాయను చూపించడం అనేది అదొక విశిష్టమైన విషయం అవుతుంది, అదే సమయంలో అదొక సామాన్యమైన విషయం కూడా అవుతుంది. ఆ పని చేయడానికి ఎలా అనేది మేము స్నేహితులము, ముఖ్యంగా చంద్రశేఖర్ సార్ ఉన్న మిత్రులు ఒక 2 ఏళ్ళుగా ఆలోచిస్తున్నాం. ఇలాంటిది ఒక చేద్దాం, ఇది చేస్తే ఏమవుతుందంటే చాలా వదులుకోవాల్సి వస్తుంది. దాదాపు ఈ 5 సంవత్సరాల ప్రయాణంలోనే 3 హార్డ్ డిస్కులు, మొదలు మామూలు ఫైల్స్ చేశాను, తర్వాత రా ఫైల్స్ చేశాను, చాలా వేలాది మంది
వాళ్ళ జీవితాలన్నింటినీ చూపించకుండా మరి ఎలా, అదొక అన్నీ చూపించాలంటుంది. అప్పుడు అనిపించింది పుస్తకాలకు పరిమితం కావడం ఒకటి. ఛాయాచిత్ర ప్రదర్శన చేసేటప్పుడు నాతో నేనే కాదు ఎవరైనా కూడా, మీరు భరత్ భూషణ్ గారిని గుర్తు చేసుకుని వెళ్ళిన పుట్టినరోజు ఒక బతుకమ్మ చిత్రం గుర్తుంటుంది, లేదా తలుపుకు తాళాలు వేసి ఉన్న ఒక చిత్రం గుర్తొస్తుంది, ఒక రవీంద్రరెడ్డి గారిని తీసుకుంటే ఒక చార్మినార్ చిత్రం గుర్తొస్తుంది, ఒక వీరేష్ బాబుని తీసుకుంటే ఒక బోనాల చిత్రం గుర్తొస్తుంది. నా చిత్రాల గురించి మా స్నేహితులు మాట్లాడుతున్నప్పుడు గమనిస్తే ఒక సామాన్యుడు కనిపిస్తున్నాడు అనేది అర్థమవుతుంది. అంటే ఒక చిత్రము ప్రధానంగా జీవితం గడుస్తున్నట్టుగా కనిపిస్తుంది నాకు. ఎవరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ మొత్తం మూర్తిమత్వం అంతా కూడాను ఒక చోట ఆగడం ఏదో అనిపిస్తున్నది. అది పరిమిత విస్తృత అనేది ఇంకొక అంశం. కానీ నేను అనుకున్నాను ఎగ్జిబిషన్ అన్నప్పుడు నా మొత్తం హార్డ్ డిస్క్ని వదులుకోవాలి, ఒక చిత్రం తయారు చేయాలి. ఆ ఒక చిత్రం తయారు చేయడానికి ఎలా అనేది ఇంకొక ప్రశ్న. ఫోటోగ్రఫీ పుట్టినప్పుడు కూడాను ఒక 4 గంటల సుదీర్ఘమైన కృషి తర్వాత ఒక విండో నుంచి ఒక అతను ఒక చిత్రాన్ని తీస్తాడు. ఎప్పుడైనా కానీ ఒక తల్లి జన్మించేటప్పుడు ఒక లేబర్ పెయిన్ ఉంది, ఒక ప్రసవం ఉంది, ఇద్దరు పిల్లలు పుడతారా ముగ్గురా అనేది వేరే ప్రశ్న. నా చిత్రంలో ఇద్దరు ఉన్నారు. మొన్నటి సింగిల్ ఎగ్జిబిట్లో కూడాను ఒక పురుషుడు తన తల మీద స్త్రీని ధరించినటువంటి చిత్రంలో అందులో ఇద్దరు ఉన్నారు, లేక భూగోళం ఉంది, కానీ ఒక చిత్రం అంటున్నా నేను. కాబట్టి సృష్టి అనే దగ్గర మనకు కనుక గమనిస్తే బహుశా ఒక్కటేమో అనిపిస్తుంది నాకు. అందుకని మిగతా వాటిని వదులుకోవడం ఒక ముఖ్యమైన పాఠంగా నేను అనుసరిస్తున్నటువంటి విధానం. ఆ పిక్చర్ కూడా ఇంతకుముందు ప్లే చేసినప్పుడు మీరు చూసింటారు, ఒక పురుషుడు తన నెత్తి మీద స్త్రీ ఉంది, దాన్ని చూసి ఒక 100 మంది, ఒక 300 మంది మొదటి ప్రదర్శన రెండవ ప్రదర్శనతో పోలిస్తే ఈ సింగిల్ ఎగ్జిబిట్ ఛాయాచిత్ర ప్రదర్శన ఎక్కువసేపు దాన్ని ఆస్వాదించినారు. వచ్చిన వాళ్ళు దాని ముందు నిలబడి దాన్ని డీటెయిల్గా చూసినారు. ఎంత డీటెయిల్గా చూసారంటే ఆమె ధరించిన ఆర్నమెంట్స్ గురించి మాట్లాడుకుంటూ వెళ్ళారు. అతను నిశ్వాసం, అతను పెదవుల మధ్య రంధ్రం, అంటే ఒక గాలి వదులుతూ ఉన్నప్పుడైనా ఆ బరువుతూ, దాన్ని కూడా వాళ్ళు చూడగట్టినారు. ఆ రంగులు వాళ్ళ దాని గురించి మాట్లాడారు. తిరుమలరావు లాంటి వారి మిత్రుడు, ఇదే కల్చరు మహారాష్ట్రీయం కదా అంటే చాలా లోతుగా మాట్లాడినారు. ఇంత లోతుగా మాట్లాడే అవకాశం ఒక చిత్రం కల్పిస్తున్నప్పుడు నా సోదర చిత్రకారులందరూ కూడా ఆశ్చర్యపోయినారు. ఏమిటిది, విశ్వేందర్ రెడ్డి గారు కూడా రాశారు, ఇట్ సీమ్స్ ఎ రాడికల్ ఎఫర్ట్, కానీ ఇంకా నేను ఆలోచించాలా ఎందుకు ఇలా చేసావు నువ్వు. ఏం లేదు చెప్తున్నాను, ఒకటే, మనకి ఇష్టం ఉందని మనం చేయడం కాదు, మనకు బాగుంటుంది అని కాదు, ఆ కళా మాధ్యమం డిమాండ్ ఏమిటి అనేది ఒకటి నిజంగా కూడా ఆలోచించాల్సింది. మనము లవ్యానికి గురై మన పేరు ప్రఖ్యాతలు, మనకు ఉండే డబ్బు అవసరాలు, గౌరవాలు, పబ్లిషింగ్కి ఏది సౌలభ్యంగా ఉందో చూసుకోవడానికి కాకుండా ఒక మాధ్యమము ఫోటోగ్రఫీ ఒక ఫోటో రూపంలో ఆవిష్కారం అవుతుంది. 2, 3, 4, 5 చేస్తూ ఉన్నప్పుడల్లా మీరు కూడా గమనించండి, సరే ఒక నిచ్చెన చిత్రం దాటి మనం దాని చుట్టూ తిరగడం మొదలవుతున్నామా లేదా అనేది. ఇక్కడ నేను ఎగ్జిబిషన్ వర్చువల్ రియాలిటీలో సింగిల్ ఎగ్జిబిట్కి కనుగం కావడం అనేది ఒక ప్రతిపాదనగా నేను జీవితంలో ప్రారంభించాను. ఇది ఒక అంశం. తర్వాత సోషల్ నెట్వర్క్ ఇప్పుడు చాలా విస్తృతంగా సోషల్ మీడియా, దీంట్లో పోస్ట్ చేయడం ఫొటోస్, ముఖ్యంగా నేను ఫోటోగ్రాఫర్గా రైటింగ్స్ కంటే ఎక్కువ మై సిటీ మై పీపుల్ అన్న పేరుతో ప్రతిరోజు 1-2 చిత్రాలు 4-5 సంవత్సరాలుగా పబ్లిష్ చేస్తున్నాను. ఆ మాట అందా పోస్ట్ బదులు పబ్లిష్ అనుకుంటే, ఇది చాలామంది మిత్రులు నాకు సీనియర్ ఫోటోగ్రాఫర్స్ నాకు ఇచ్చిన సూచన ఏమిటంటే, నీ కళ నువ్వు ఏదైతే నువ్వు ఆస్వాదించి రిఫ్లెక్ట్ చేస్తున్నావో అది ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళిపోతుంది, ఆ తర్వాత అది నీకు పేరు తెవచ్చు గుర్తింపు తెవచ్చు కానీ నాన్ సీరియస్ అవుతుంది. అంటే ఒక ముఖ్యమైన ఫోటోగ్రాఫర్గా నువ్వు గుర్తింపులకి ఉండకపోవచ్చు, మరి అన్ని బొమ్మలు మంచి బొమ్మలు దాచిపెట్టు,
ఈ మాట చాలా మంది మిత్రులు ప్రేమతో ఒక కన్సర్న్తో అన్నారు. నేనేం చేస్తున్నానంటే అప్పటి నుంచి వాళ్ళకి తెలియదు, ఏదైతే మంచి బొమ్మ అనిపిస్తుందో అది వెంటనే పూర్తి చేయడం కూడా అలవాటు తీసుకున్నాను. నేను వదులుకున్న వాళ్ళ పాఠాన్ని ఆ విధంగా నేను ప్రాక్టీస్ చేయడం వరకు, ఏదైతే ది బెస్ట్ అనుకుంటానో అది వెంటనే పూర్తి చేయడం. అప్పుడు అర్థమవుతుంది అది బెస్ట్ కాదని, దానికి లైక్లు చాలా తక్కువ వచ్చేది. ఓహో అని ఏదైతే నేను సామాన్యమైంది అనుకుంటున్నానో దానికి అసలు చాలా విపరీతమైనటువంటి రెస్పాన్స్ రావడం మొదలైంది. అప్పుడు నాలో ఒకటో కదా, ఏమిటి అసలు నేను అనుకుంటుంది ఏంటి బయట చూస్తున్నది ఏంటి, అంటే ఒక గ్యాలరీ లాగా మారిపోయింది నా ఫేస్బుక్ పేజ్. ప్రతిరోజు దానిలో లైక్స్, కామెంట్స్, షేర్స్ ఇవి కాకుండా మెసేజ్ బాక్స్ అనే ఒక రహస్యం అది నాకు మాత్రమే తెలిసేది కదా. దాంట్లో వచ్చి చేరే మెసేజ్లు మాత్రం చాలా ఆశ్చర్యం. ఒకటి, నీ ఫోటోగ్రఫీని రోజు చేయడం వల్ల, ఇందులో పెట్టడం వల్ల నువ్వు రానున్న రోజుల్లో నాన్ సీరియస్ అవుతావు అనే పాఠం, అది చాలా ముఖ్యమైనది ప్రొఫెషనల్గా కూడా నేను దాన్ని వదులుకున్నాను. వదులుకోవడం వల్ల నేను సాధించింది కూడా ఇక్కడ ఒకటి ఒక ఎగ్జాంపుల్ చెప్పచ్చు. తార్నాక నుంచి ఒక అతను నాకు మెసేజ్ పెట్టాడు. ప్రతిరోజు ఆయన హైటెక్ సిటీలో ఒక టీమ్ లీడర్గా ఐటీ కంపెనీలో పనిచేస్తాడంట. వాళ్ళ యజమాని చెప్పారంట, ఇంత దూరం ఎందుకు ప్రయాణం చేస్తావు, నువ్వు దగ్గరలో రెంట్ తీసుకొని ఉంటే బాగుంటుంది కదా, సమయం కలిసి వస్తుంది. అంటే నిజమే ఆ మాట, ఆయన కూడా కన్విన్స్ అయ్యాడు. కానీ ఎందుకో ఆయన ఆ పని చేయట్లేదు. కానీ ఆయన అడుగుతూ ఉన్న జ్ఞాపకం వచ్చినప్పుడల్లా వాళ్ళ బాస్ అడుగుతుంది, వచ్చేయచ్చు కదా ఇటు. ఒకరోజు నాకు ఒక మెసేజ్ పెట్టినారు ఆయన, మీరు పర్మిషన్ ఇస్తారా, కొన్ని ఫొటోస్ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను, మీ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన కొన్ని నేను ప్రింట్ తీసుకొని ఒక పని ఉంది అన్నారు. ఎందుకో తెలుసుకోవచ్చా, పర్మిషన్ తీసిన అవసరం లేదండి, మీరు వాడుకోవచ్చు. ఏం లేదండి, వీటిని ప్రింట్ చేసి మా యజమానికి చూపించాలనుకుంటున్నాను. నేను ఈ జీవితం నా రహదారి గుండా ఇలాంటి జీవితాన్ని ఆస్వాదిస్తూ ఇలాంటి బతుకు బతుకుతూ వెళ్తుంటాను. ఈ సంగతి నేను ఆయనకి ఎలా చెప్పాలో నాకు తెలియదు. నేను ప్రింట్ చేసి ఆయనకు చూపిస్తాను అన్నాడు. తర్వాత మెసేజ్ పెట్టాను, వద్దొద్దు నువ్వు అక్కడే ఉండు అన్నాడు. ఇంత లైఫ్ ఉందని నాకు తెలియదు, ఐఎమ్ సారీ అన్నట్టు. అప్పటి నుంచి నాకు నేను ఎట్లా వదులుకోవాలి, ఇప్పుడు ఏది ముఖ్యం నాకు, హైదరాబాద్ నగరంలో మై సిటీ మై పీపుల్తో నేను పోస్ట్ చేసేదానివల్ల ఒక వ్యక్తి తన ఉన్న చోటనే ఉండగలుగుతున్నాడు అనే ఒక అద్భుతమైన విషయం నాకు జరిగింది. దాంతో నేను పోస్ట్ చేయదు అన్న పాఠాన్ని వదులుకున్నాను. ఏం పర్వాలేదు, ఇది ఒక ముఖ్యమైన విషయం. ఇంకోటి, నేను ఉండే పరిసరాలు, నేను ఉండే ప్లేస్ని ఇప్పుడు రామ్నగర్ అంటే నాకు విజువల్గా చెప్తే ఏంటంటే విఎస్టీ రామ్నగర్ రెండు శ్మశానాల నుంచి లోపలికి వెళ్ళి గంగపుత్ర కాలనీ 44 నంబర్ బస్ స్టాప్ దాటి మా ఇంటికి చేరుకుంటాను. అక్కడ చాలా కాలంగా ఫిష్ బిల్డింగ్ ఒకటి ఉంది. విజువల్గా ఫిష్ బిల్డింగ్ అంటే మీకు ఐడియా ఉంది. మొదట్లో నేను 5 ఏళ్ల కింద నా ప్రయాణంలో ఫిష్ బిల్డింగ్ కనిపించేది. నేను గంగపుత్ర కాలనీకి మారక ముందు అక్కడే రామ్నగర్ నుంచి గంగపుత్ర కాలనీకి మారాను. మారిన తర్వాత ఫిష్ బిల్డింగ్ అనేది నాకు తెలుసు, చూశాను. ఒక ఫోటోగ్రాఫర్ 2 ఫోటోగ్రాఫర్లు తరచు చేసేది. తర్వాత అక్కడ జీవించడం మొదలైన తర్వాత ప్రతి ఇంటి మీద గేటుకో లేకపోతే మీద బండ్ల పైన కానీ ఎక్కడో దగ్గర చేప గుర్తులు వాళ్ళు రూపొందించుకునేవాళ్ళు, ఏదో రకమైన డిజైన్ గంగపుత్రులు అని చెప్పడానికని వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంగ్లాలో వాళ్ళ నివాసంలో ఒక చిత్రం ఉండేది. ఇదే దాన్ని నేను చేసుకుంటూ పోయినాను. ఒకరోజు సంక్రాంతి రోజు ఒక తల్లి మా ఇంటి ఎదురుగానే వాకిట్లో అది రథం ముగ్గుకు బదులు చాలా ముఖ్యమైన రోజు ఆ రోజు ఆమె 3 కన్నుల చేప ముగ్గు వేసింది. ప్రతి ఇంట రథం ముగ్గే ఉంది. ఆమె చూసినాక నేను కాలనీ మొత్తం తిరిగి చూసినాను. ఆమె ముగ్గును చూసిన కొంతమంది దాన్ని అనుసరించి వాళ్ళు కూడా అది వేసుకున్నారు. ఓహో, రథం ముగ్గు కంటే విశిష్టంగా ఒక ముగ్గు వేసుకున్నది ఆమె. నేను ఆమెను అడిగినాను, జర్నలిస్ట్ కూడా కావడం వల్ల కొన్ని ప్రశ్నలు, ఎక్కడ నేర్చుకున్నావు అమ్మాయి, నేర్చుకోవడం ఏమిటి, అట్లాగా మీరు ఎక్కడ చూశారు ఫస్ట్ అండి, చూసడం ఏంటి, చూడడం ఏంటి, నేనే వేసినాను కదా, చాలా సింపుల్. దాన్ని ఫోటో తీసుకున్నాను, ఆమె కూడా ఫోటో తీసుకున్నాను. నా చిత్రలిపి ఎగ్జిబిషన్లో నేను అది ప్రదర్శన పెట్టినాను. నాకేం కోరిక ఉండే అంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి ఆమెను సన్మానం చేయాలి,
ఎందుకంటే ఒక కల్చరల్ సింబల్ని ఆమె తన వాకిట్లో ప్రదర్శించింది. చాలా గొప్ప పని చేసింది అది. కానీ నేను చేసిన ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ ఛాయాచిత్రం నాకు మిగిలింది. అయితే ఇక్కడ నేను మొదటిసారి నేను ఫిస్ బిల్డింగ్ చూసిన చిత్రం ఒకటి, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఈ మన చేప వాకిట్లోకి వచ్చినటువంటి చేప ఇది. స్థిరంగా నేను అక్కడే ఉంటూ నిరాటంకంగా ప్రతిరోజు ఛాయాచిత్రాలు చేయడం వల్ల రోజు ఉదయం మార్నింగ్ నేను ఒక 1 అవర్ ఫోటోగ్రఫీ చేసుకుంటాను. దీనివల్ల చేయగలిగాను. నాతో మిత్రులు అన్నారు ఉదయం పుట్ట 1 అవరు ఎక్సర్సైజ్ చేసుకుంటే బాగుంటుంది, జిమ్కి వెళ్తే బాగుంటుందని చెప్పారు, ఆరోగ్యం బాగుంటుంది. నాకు అసలు అది పెద్దగా నాకు కనెక్ట్ అవ్వడం కష్టం. ఫోటోగ్రఫీ చేసుకోవడానికి వెళ్ళడంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా పెద్ద ఎక్సర్సైజ్ అండి. నేను దానికి చాలా కష్టం, నిలబడము, కూర్చోవడము, కంపోజ్ చేయడము, వాటిని తీసుకోవడము, వాళ్ళతో మాట్లాడము, వాళ్ళతో గొడవ పడము, వాళ్ళ ప్రేమను ఆస్వాదించడం, అభినందనను స్వీకరించడం. అంటే ఇట్లా నేను నేర్చుకుంటున్న విషయాలలో నేను వదులుకుంటున్న ఏకకాలంలో ఉన్నాయనేది నా ఊహ. అందుకని మోహన్ బాబు గారు అడిగినప్పుడు ఏది శీర్షిక ఉంటే బాగుంటుంది అంటే వదులుకోవడం. శారీరక వ్యాయామము అనేది ఫోటోగ్రఫీలో ఉంటుంది అన్న విషయం నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మీరు ఒక దినం చేసి చూడండి. కొన్నిసార్లు మనం తెలియక మీరు దేవాలయాలు కనుక వెళ్ళినప్పుడు ఆ రోజు అంతా మనం వెళ్ళేది ఒకరోజు కనుక అన్ని చిత్రాలు కనుక ఎవరైనా మనం ట్రై చేస్తుంటాం, ఒక 3-4 రోజులు చేతులు లేవు అంతే. ప్రతిదానికి కావాల్సినంత సమయం ఇవ్వాల్సిందే. నిరాటంకంగా చేసుకోవడం జీవితంలో ఒకటి అలవాటు చేసుకోవాల్సిందే తప్ప వెంటనే టూరిస్ట్ కావడం మాత్రం సరైన కాదు. వాకిట్లో ముగ్గు కోసం నేను మా ముర్షిదాబాద్ డివిజన్ని ఒక 6 నెలలు శ్రద్ధగా చూస్తే నా ఇంటి ముందు దొరికింది చేపల ముగ్గు. ఎంత విచిత్రం అంటే ఇప్పటికీ అది ఒక డిస్కవరీ లాగా అనిపిస్తుంటుంది నాకు. చాలా సామాన్యమైన విషయం. దురదృష్టం ఏమిటి అంటే ఆమె ఈ సంవత్సరం కూడా ఉంటుంది అనుకున్నాను. మా ఏరియాలో ఏం జరుగుతుందంటే ప్రతి 3 నెలలకు అద్దెలు మారుతూ ఉంటారు, కారణాలు వేరు వేరు, దాంతో వాళ్ళు మారిపోతుంటారు. అది నా ఊహలో లేదు. ఇప్పుడు ఆమె లేదు, ఆమె ఛాయాచిత్రం మాత్రమే నా దగ్గర పదిలేదు. ఆమె ఫోటోగ్రాఫ్ ఉంది ఆమెది కూడా, కానీ ఆమె ఎక్కడో ఉంది. కానీ ఎక్కడో ఈ సంక్రాంతికి ఆమె రథం ముగ్గుకు బదులు చేప ముగ్గు ఉంటుందని మాత్రం నిజం. ఈ చేప ముగ్గు కోసము ఆ ప్రాంతంలో నేను చేసినటువంటి మొత్తం నన్ను అడిగారు ఎన్ని బొమ్మలు అమ్మినాయి చిత్రలిపి, ఎవరైనా కొంటారా ముగ్గులు. ఇది నాకు అసలు ఊహలో కూడా రాని విషయం. అందుకని నేనేమంటా అంటే మీ ప్రశ్నలు నన్ను దయచేసి ఇలాంటి రోజువారీ ప్రశ్నలతో విసిగించవద్దని నేను అంటే ప్రశ్నించే హృదయానికి ప్రశ్నలు ప్రశ్నలు అడ్డుకోవడం వల్ల ముగ్గు బొమ్మ ఇంకా బాగా అర్థమవుతుంది. అదొకటి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నా కుటుంబానికి సంబంధించి వీరేష్ బాబు గారు జాతర చిత్రాలకు చాలా ప్రసిద్ధి. బ్లూ అన్న పేరుతో ఆయన ఫేమస్ ఫోటోగ్రాఫర్. మేము ఇద్దరం ఒకటే బాడగట్టులో నివసించేవాళ్ళం ఆ రోజుల్లో 2012. ఆయన తన జీవితకాలం అంతా కూడా జాతరలతో గడిచింది. జాతర ఫోటోగ్రాఫర్గా ఆయన చాలా విశిష్టమైన కృషి ఆయన చేసినారు. ఇంకెవరు ఇంకా చాలా లోతుగా రాయాల్సి ఉంటుంది ఆయన మీద. లేదు రమేష్ నువ్వు మేడం మనం ఈసారి వెళ్దాం సమ్మక్క సార్ వెళ్ళమని చూద్దాం అంటే వెరీ గుడ్ నేను వస్తానన్న ఈసారి నేను వెళ్ళాను. అక్కడ చేసుకో ఒక 3 రోజులు వర్క్ చేసినాం. అయితే నేను మొత్తం 6 రోజుల వ్యవహారం అక్కడ సరిగ్గా శ్రద్ధగా అదంతా చేయాలంటే ప్రిపేర్ అయి వెళ్ళాను, లీవ్ పెట్టినాను. 3వ రోజు 4వ రోజు మా ఇంటి నుంచి నా మార్నింగ్ 5:30 ప్రాంతంలో మిత్రుడు శ్రీనివాస్ ఫోటోగ్రాఫర్ ఫోన్ చేశాను, మీ ఇంటి తలుపులు తెరుచున్నాయట. అర్థమైంది ఇది దొంగలు పడ్డారు. మామూలు మనకు తెలుసు సమ్మక్క సారలమ్మ టైంలో ఇళ్ళల్లో దొంగలు పడుతుంటాం, మనం వెళ్ళిపోతాము అవుతుంది. అయితే నేను లేను కనుక మా మిస్సెస్ కూడా ఆ రోజు జనగాము వాళ్ళ అమ్మగారి ఇంటికి ఒకరోజు పోయేద్దామని పోయింది. అయితే నేను ఇంట్లో నాకు జీవితకాలంలో మేము సంపాదించుకున్నటువంటి విలువైన ఆస్తులు, మా మిస్సెస్ తాలూకు ఆమె చిన్నప్పుడు ఉన్నప్పుడు తినిపించిన అన్నం తినిపించినటువంటి వెండి గిన్నెతో సహా, మేము కొనుక్కున్న మంచి కలర్ టీవీ, ఈవెన్ కుక్కర్తో సహా ఎక్కుపోతుంది, అన్ని ల్యాప్టాప్, అంటే ఏవైతే హైదరాబాద్ నగరానికి వచ్చి మేము కొంచెం విలువైన అనుకుంటున్నామో అవన్నీ పోయినాయి. ఒక హార్డ్ డిస్క్ మద్దతు ఎందుకో ఆయన టేబుల్ మీద వదిలేసిపోయినాడు. నేను రఘురాయ్ గారిని కలిసి ఆయన జీవితాన్ని శ్రద్ధగా రికార్డ్ చేసుకుని
ఫోటోగ్రఫీ, ఇంటర్వ్యూస్, ఆడియో, విజువల్ అంతా ఉందన్నమాట. తర్వాత ఇంగ్లీష్లో నేను జీవితంలో అత్యంత కష్టపడే కాలం, ఒక 150 పేజీలు ఆయన ఇంగ్లీష్లో గ్రంథస్థం చేశాను. ఫస్ట్ టైం ఇంగ్లీష్లో బుక్ రాసిన నాహంతో ఉన్నది అప్పుడు. అది ల్యాప్టాప్లో ఉంది, ప్రింట్అవుట్ 40 పేజీలే తీసుకుని ఉన్నా అప్పటికి, మొత్తం పోయింది. అదృష్టం ఏంటంటే హార్డ్ డిస్క్ అక్కడ ఉంచి వెళ్ళిపోయింది. ఎందుకో నాకు ఫస్ట్ ప్రశ్న మిత్రుడికి ఫోన్ చేయగానే, నువ్వు ఇంట్లోకి వెళ్ళి టేబుల్ మీద హార్డ్ డిస్క్ ఉందా చూడు అని పోయి చూసి ఉందని అన్నాడు. ఓహో, ఇది దొంగతనం కాదు. నాకు నాది ఏదైతే అంటే మా ఇంట్లో ఎవరి విలువలు బాగుంటాయి, నాకు సంబంధించినంత వరకు నాకు దొంగతనం జరగలేదు. నేను ఏది ప్రధానం అనుకుంటున్నాను అది పోలేదు అంతవరకు. అయితే అది కాదు నేను చెప్పదలుచుకున్న పాయింట్. నేను నేర్చుకున్న వదులుకున్న పాఠం ఏంటంటే, దొంగతనం జరిగిన తర్వాత నేను పోలీస్ రిపోర్ట్ ఇవన్నీ జరిగాయి. ఆ రోజు నేను జంపనవాగులోకి వెళ్ళి ఆ నీటిలోనే ఉండి ఒక 1000 ఫోటోలు చేశాను. స్త్రీలు వాళ్ళు పూనకం వచ్చి వాళ్ళు చేసే అప్పులు, ఆ బాధ అదంతా, వాళ్ళ కష్టాలు చెప్పుకోవడం కుటుంబ సమేతంగా వచ్చి నాకు ఒక వ్యాసం కూడా రాశాను. అసెంబ్లీ జరుగుతుంది ఆ రోజులో, ఇక్కడ మీరు కాదు మేడారాం జాతరలో జంపన్న బాగులో శాసనసభ్యులు కనుక నిలబడితే స్త్రీల ద్వారా ఈ దేశంలో ఉండే సమస్యలన్నీ తెలుస్తాయి, ఏమి చేయాలి మనము అనేది అక్కడ అదొక అసెంబ్లీ జరుగుతూనే ఉన్నది, మీరు ఇక్కడ అసెంబ్లీ అవుతున్నారు పొరపాటు అని 2 పేజీల వ్యాసం కూడా పంపించేసింది. కానీ ఏమైనా నాకు ఫోన్ చేయలేదు, అది వేరే విషయం. అయితే ఏమైందంటే నేను ఈ మొత్తం చిత్రాలు చేసుకొని చక్కగా ఆ రోజులు అంటే ఇక ఒక 2 రోజులు జంపన్నది కూడా చేసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత మా ఎదురింటి మనిషి ఒక ముసలమ్మ నన్ను ఇట్రా బిడ్డ అని పిలిచింది. వెళ్ళాను, ఎటుపోయినావు నన్ను, దొంగతనం జరిగింది తెలుసాను, ఇట్లా సమ్మక్క సరక పోయినాను, నమ్మకం ఉందా అని చెప్పు, ఎందుకు పోయినావు అంది, అంటే ఫోటోలు తీసుకోవడానికి పోయినా అని చెప్పి వాస్తవం చెప్పాను. తప్పు కదా బిడ్డ అని, నీకు విశ్వాసం లేని చోటకు నువ్వు పోనే కూడదు, అది పులి సమ్మకం సారమ్మ తెలుసు కదా, పులి మీద స్వారీ చేయకూడదు నాయన, ఇంకా నీ ప్రాణం పోయేది ఉండే నీ అదృష్టం అని ఒక జానపద విశ్వాసంతో చెప్పినాను. ఒక టూరిస్ట్గా విజిట్ చేసిన ఒక వ్యక్తికి చెంపదెబ్బది, ఒక స్పిరిచువల్ ప్లేస్ని మనకు ఏమాత్రం సంబంధం లేదు, నా కుటుంబంలో లేదది, మా వంశ వృక్షంలో లేదది, కానీ నేను వెళ్ళి నేను ఎంత తిరిగినానంటే అసలు ముఖ్యమైన పూజారిని కూడా కలిసినాను. లోపల గర్భగుడి లాంటి ప్లేసులు కొన్ని ఉన్నాయి అక్కడ, చాలా విశిష్టమైనవి, వాటిని నేను ఛాయాచిత్రాలు చేసినాను. ఆ టైంలో నాకు ఏమి తెలియదు, చేసుకుంటూ పోయాను. కానీ ఎంత దుర్మార్గంగా జరిగింది అంటే అది నేను చేసినటువంటిది ఒక రిచువల్లో లేనప్పుడు ఆ రిచువల్ని చిత్రిస్తే ఏం జరుగుతుంది, మీ జీవితంలో లేని దాన్ని మీరు కోరుకోవడం లాంటిది, ఒక ఆక్రమణ లాంటిది అది. అప్పుడు జరిగే నష్టపరిహారం, ఒక్కోసారి నష్టం ఎంత జరుగుతుందో తెలియదు. ఇది ఒక సంకేతం లాగా నాకు ఆ పెద్ద మనిషి చెప్పిన తర్వాత సమ్మక్క సారక్కకు నేను వెళ్ళడం మానుకున్నాను. ఒక సమ్మక్క సారక్క కాదు, చాలామంది బోనాలు జరుగుతుంటే బోనాల్లోనూ కూడా నేను చేయను, బతుకమ్మను కూడా నేను ప్రత్యేకంగా చేయను అంటుంటారు. ఏదో రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ రమేష్ ఫోటోలు తీసుకుంటాడు అనుకుంటారు. అవును, నేను ప్రత్యేకంగా పని కట్టుకొని వెళ్ళేది ఏది అనేది నాకు తెలియదు. ఇంకా అనుదినము, అనుక్షణము, దైనందినము నా జీవితం ఛాయాచిత్రంలో. అంతేగాని ఒక టూరిస్ట్గా విజిట్ చేయడం దానికి నేను చాలా పెద్ద శత్రువునైనాను. ఇప్పుడు ముఖ్యంగా ఈ దేశంలోకి వచ్చే టూరిస్టులకు కూడా నేను విజ్ఞాపన చేస్తున్నాను, విదేశీయులు మీరు ఎందుకు వస్తున్నారు, మీరు నేర్చుకోవడానికి వస్తున్నారా, మీరు వదులుకుంటారు మరి చాలా ఎంత అవుతుందో తెలియదా, పెద్ద మనిషి నాకు చెప్పింది మరి స్పిరిచువల్గా వస్తున్నారా, ఏదైనా ఆక్రమించుకోవడానికి వస్తున్నారా, స్వీకరించడానికి నేర్చుకోవడానికి ఏమి ఎందుకు వస్తున్నారు అసలు, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. నాకు ఆ ముసలమ్మ తర్వాత నాకు ఒక రకమైనటువంటి జ్ఞానోదయం లాంటిది కలిగింది. ఇది మరి పౌర హక్కుల సంఘంలో పనిచేసిన ప్లాన్ని, లెఫ్టిస్ట్ మిత్రులందరితో తిరిగినవన్నీ ఈ విషయాలు నేను వాళ్ళతో చెప్తే వాళ్ళు నవ్విపోతారు కనుక సమ్మకసారక చిత్రాలు మాత్రం నేను చేయను అంతవరకు చెప్పేవాడిని. పోనీ ఏదన్నా మరి విప్లవ శిబిరంలో ఏదైనా నక్సలైట్లను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తావా, సానుభూతి పరుడుగా ఉన్నప్పుడు చూడండి, మీరు గమనించండి ఇక్కడ కూడా అదే ఉంది, మీకు విశ్వాసం ఉన్న చోటకి వెళ్ళి చేయండి, మీరు తప్పించుకొని రాగలుగుతారు, బతికి రాగలుగుతారు, లేని చోట ఎన్కౌంటర్ గురవుతారు. ఎక్కడైనా సరే అది లెఫ్టా రైటా అని కాదు,
ఇది ఒకటి నేను వదులుకునేటువంటి అత్యంత ముఖ్యమైన ఒక క్రతువు. ఎట్లా పడ్డా